హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాంతిరాజ్ 143. ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా తక్కువ టైంలో ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసేయవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వని లో ఫ్లేమ్ మీద ఇట్లా కలుపుకుంటూ 1-5 మినిట్స్ పాటు బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ 1-5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలని ఇలా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. ఇలా పాలని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఈ రవ్వ మొత్తం డ్రైగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీదనే. సో వన్స్ ఇలా డ్రైగా అయినప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టు మనం చక్కెరని యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను. నేను అంతా 1 కప్పుతో మెజర్ చేసి చెప్తున్నానండి. సో మీరు కూడా ఇలాగే 1 కప్పుతో మెజర్ చేసి తీసుకోండి, అప్పుడు మీకు రెసిపీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ చక్కెర మొత్తం కరిగేలా ఇలా కలుపుకోవాలి. ఇలా చక్కెర మొత్తం కరిగిపోయాక ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. చిటికెడు అంటే చిటికెడు వేసుకోవాలి, అంతే సరిపోతుంది. ఇలాచి పౌడర్ని కలుపుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. అండ్ ఇలా ప్యాన్ నుంచి ఈ రవ్వ అనేది సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఈ రవ్వ అనేది పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారాక ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలండి. ఒక సైడ్ అయితే కొంచెం తక్కువ చేసుకోండి, ఒక సైడ్ కొంచెం ఎక్కువ చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 టీ స్పూన్ పాలల్లోకి కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసి తీసుకున్నానండి. ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పాలని ఏ ముద్ద అయితే తక్కువగా ఉందో ఆ రవ్వ ముద్దలోకి ఈ పాలని ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ దీన్ని రౌండ్స్ బాల్లా చుట్టేసుకోవాలండి. అండ్ యెల్లో ఫుడ్ కలర్కి బదులుగా కుంకుమ పువ్వుని కూడా వాడుకోవచ్చండి. సో ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 8 బాల్స్ అయితే అయ్యాయండి, చిన్న కప్పుతో తీసుకున్నాను కదా. సో మనకి ఇక్కడ 8 యెల్లో బాల్స్ అయ్యాయి కదా. ఇప్పుడు వైట్ పిండిని కూడా మనం 8 భాగాలుగా విడదీసుకోవాలి. తర్వాత దీన్ని పిండిని తీసుకుంటూ ఫ్లాట్గా చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ యెల్లో ముద్దల్ని లోపల పెట్టేసి ఇలా రౌండ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ 1-10 మినిట్స్లో అయిపోతుంది. అనుకోకుండా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా 10 మినిట్స్లో ఈ స్వీట్ చేసి పెడితే చాలా బాగా మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది స్వీట్ అనేది. అండ్ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.